తెలంగాణలో బండి సంజయ్ ఎపిసోడ్ హై టెన్షన్ పుట్టిస్తోంది. జనగామ జిల్లాలో పోలీస్ వాహనాన్ని బీజేపీ నేతలు కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. బండి సంజయ్ అరెస్టుతో రాష్ట్రంలోని బీజేపీ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. అసలు బీజేపీ కార్యాలయం దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందో అక్కడ మా ప్రతినిధి భవానీ ఉన్నారు. ఆమెను అడిగిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. భవానీ, ఎపిసోడ్ అయితే హై టెన్షన్ పుట్టిస్తోంది. బీజేపీ కార్యాలయం దగ్గర సిచ్యువేషన్ ఏంటి, ఏమంటున్నారు బీజేపీ నేతలు? ఒక వ్యక్తి మీద నమ్మకం ఉంటే ఏమి చెప్పినా వాళ్ళ నమ్మకం. ఆ నమ్మకము కేసీఆర్ మీద, కేసీఆర్ ప్రభుత్వం, ఆ నమ్మకము తెలంగాణ ప్రజల. ఇది ఎవరన్నా నమ్ముతారా? ఎందుకంటే లీక్ ఎప్పుడైంది? అది లీక్ అయితే ఎవరిని పట్టుకోవాలి? లీక్ అయితే అది ఎక్కడి నుంచి లీక్ అయింది? వాళ్ళ మీదే చర్యలు తీసుకోవాలి. దాని బాధ్యత ఎవరు? లీక్ అయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బాధ్యతనా? ఈ లీక్ అయింది ఎగ్జామ్ హాల్ నుంచా? అయితే ఎగ్జామ్ హాల్ కు ఎవడో అక్కడ సంబంధం లేని మనిషి లోపల తీసుకొచ్చేస్తే అది బాధ్యత, మొట్టమొదటి బాధ్యత అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అది సబితా ఇంద్రారెడ్డి గారు. వారి మీద యాక్షన్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద యాక్షన్ లేదు. సర్కార్ స్టేట్ పోయి రాత్రి మధ్యరాత్రి బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయడం, అది తాను పోయింది దినాల కొరకు, వాళ్ళ అత్తమ్మ గారి దినాల కొరకు పోతే మధ్యరాత్రి అరెస్ట్ చేసి ఆరోపణలు ఏమున్నాయంటే ఆరోపణలు చెప్తలేదు. కారణం ఏంటంటే కారణం చెప్తలేదు. వారెంట్ ఎక్కడ ఉందంటే వారెంట్స్ పెట్టలేదు. ఇది టెర్రరిస్ట్ అప్పుడప్పుడు చేయవలసి ఉంటుంది ప్రకారం. కానీ ఇది టెర్రరిస్ట్ బండి సంజయ్ ఒక టెర్రరిస్ట్ అంటారా? నేను అనుకుంటా బండి సంజయ్ కేసీఆర్ కుటుంబ గుండెలల్లా టెర్రర్ సృష్టిస్తున్నారు, అందుకే అనుకుంటా. అందుకే ఏ చట్టం అంటే అది కేపీసీ చట్టం, అంటే ఐపీసీ కాదు, కల్వకుట్ల కుటుంబం పీనల్ కోడ్ ప్రకారంగా ఆయన ఒక నేరం చేసింది బండి సంజయ్. అందుకే బహుశా అరెస్ట్ చేసింది. కానీ మీరు ఏ న్యాయవాదిని అడిగినా, ఏ జడ్జిని అడిగినా ఎవరికి సమాధానం ఉండదు. రఘునందన్ రావు గారిని మా దగ్గర ఒక మంచి లాయర్ ఉన్నదండి, తను రామచందర్ రావు గారిని, వాడిని అరెస్ట్ చేశారు. ఈటల రాజేందర్ గారిని అరెస్ట్ చేశారు. ఎందుకు ఎందుకు భయం అవుతుందా? మీకు ఇంతగానం సెక్యూరిటీ ఉందా? సెక్యూరిటీ పిల్లలకి అంది, క్వశ్చన్ పేపర్ సెక్యూరిటీ అంది, మీ కాన్వాయ్లు వెంచుకుంటాను కాదు సెక్యూరిటీ. సెక్యూరిటీ మొట్టమొదలు ఈ ఎగ్జామ్ పేపర్ల, ఎగ్జామ్ సెంటర్ల లీక్ కాకుండా, ఎవరు సెల్ ఫోన్ పోకుండా బయట వచ్చి దురికిపోయి తీసుకోకుండా దానికి సెక్యూరిటీ అవసరం. నిజంగానే చూస్తుంటే తెలంగాణ వచ్చిన పరిస్థితి ఏంటి? అప్పుడు తెలంగాణ అజిటేషన్ నడుస్తున్నప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకించినా కూడా ఆయన సెక్యూరిటీ ఎంత ఉందో అంతకన్నా పదింతల సెక్యూరిటీ అవసరం. ఆ గతి పట్టింది మన తెలంగాణ సీఎం రోసయ్య గారు ఉన్నప్పుడు కూడా ఇంత సెక్యూరిటీ లేకుండే. అయితే నిజంగానే తెలంగాణ పరిస్థితి ఇట్లయితారని ఎప్పుడు అనుకోలేదు.
బయలుదేరిపోతుంటే అరెస్ట్. అంటే ఎందుకని ప్రజాస్వామ్యంలో మద్దతు ఇవ్వడానికి సేమ్ పార్టీ నేతలు వెళ్తుంటే ఇలా అరెస్ట్ చేస్తున్నారు? నాకు సమాధానం లేదు. అంటే వాళ్ళని అడగాలి, పోలీసుని అడగాలి, కలవకుండా కుటుంబాన్ని అడగాలి. కానీ నాకైతే సమాధానం లేదు. ఎవరు కూడా వాళ్ళని కూడా సమాధానం లేదు. నేను అనుకుంటా నిన్న కొంచెం కోపం ఎక్కువ వచ్చింది, దొరవారికి కోపం ఎక్కువ వచ్చినారు. ఎందుకంటే బండి సంజయ్ గారు ఈ పేపర్ లీక్ అయితే అది వాళ్ళు ఇక ఎట్లనో ఎంతో మంది చేసినారు, దీన్ని తప్పించుకున్నారని చేతులు దుప్పుకుంటున్నారు. కానీ అది టిపిఎస్సి నుంచి 2 వారాల సార్ నడుస్తూనే ఉంది. కానీ నిన్న బండి సంజయ్ ఇంకోటి అడిగాడు కేసీఆర్ గారిని, మీరు ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చేసింది కదా, ఆ డిగ్రీ ఏదని అడిగింది. దానివల్ల కోపం వచ్చినట్టు బహుశా అదే ఉండొచ్చు దొరవారికి కోపం. లేకుండా నిజంగానే ఇది పక్కకు జరుపుతుంది కా, ఇవన్నీ స్కామ్లు టిపిఎస్సి అని ఇక్కడ తిరుపతి అని ఆయన మన రాజ్ కుమార్ అని పిఏనే ఉండే ఆయననే ఇన్వాల్వ్, ఆయన మీద వస్తుందని ఇక్కడ డైవర్ట్ చేస్తున్నట్టు ఉన్నది. కానీ దీనికి చట్టం ప్రకారం ఏ కారణాలు లేవు. అది ఎమ్మెల్యే ఏ ఎంపీ ఉంటే పార్లమెంట్ జరుగుతుంది, స్పీకర్ ఇన్ఫార్మ్ చేసే అవసరం. అవును, సివిల్ కోడ్ సిపిసి 135 ఏ ప్రకారం తప్పనిసరిగా అది చేయరాదు, చేస్తే స్పీకర్ ఇన్ఫార్మ్ చేయాలి. కానీ సరే క్రిమినల్ కేసు పెట్టుకోవచ్చు. ఈవెన్ క్రిమినల్ కేసు ఉన్నా కూడా సాధారణ ప్రజలకు కూడా ఇది వర్తిస్తుంది, మీరు నోటీస్ ఇవ్వాలి. ఇంకోటి ఇది ఎంపీలైతే మీరు అది 7 ఏళ్ల కంటే ఎక్కువ ఉంటే అప్పుడు చేయవచ్చు, కానీ 7 ఏళ్ల కంటే తక్కువ శిక్ష ఉంటే మీరు చేయరా, నోటీస్ చేయకూడదు. మేము అంటే వ్యక్తి ప్రొడ్యూస్ చేయాలి, మాకు తెలియాలి, కుటుంబ సభ్యులకు తెలియాలి ఎక్కడున్నాడు వ్యక్తి, అరెస్ట్ చేసిన వ్యక్తి. ఓ సైడ్ మేము అది చేస్తే పోలీసు వాళ్ళు మీరు ఫోటోలు వీడియోలు చూపెట్టుకుంటారు, పోలీసు వాళ్ళు దొంగల తీరుగా ఆ ఇన్నోవా పోలీస్ కార్లకు న్యూస్ పేపర్లు అత్తించి లోపల ఎవరున్నారో తెలియకుండా ఏ కార్లు ఎవరున్నా 4 బండ్లకు పేపర్లు అత్తించి పోతున్నారంటే పోలీసు వాళ్ళు దొంగల తీరు. ఆ గతి వచ్చింది మన పోలీస్ డిపార్ట్మెంట్. అందుకే నేను అందరు పోలీసు వాళ్ళకు ఉంటా, కానీ పోలీసు వాళ్ళకు ధైర్యం ఇవ్వాలని నేను కోరుతున్నాను. వీళ్ళకు భయపడద్దు, మేమైతే భయపడతలేదు, ప్రజలు కూడా భయపడతలేదు, పోలీస్ కూడా కల్వకుండ కుటుంబానికి భయపడకుంటుంటే అది చాలా మంచిది. నేను అనుకున్న ఆల్రెడీ కోర్టు తీసుకోవాలని అనుకుంటున్నాను రిజిస్ట్రేషన్, కానీ ఇప్పుడు తెలుసు ఇంకా తీసుకోలేదు. ఎందుకంటే ఇది 12 గంటలకు నా క్యూస్ వచ్చింది కోర్టు తీసుకోబోతున్నాను. న్యాయవాది అంజన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఇప్పుడు కోర్టు తీసుకోబోతున్నది. బండి సంజయ్ గారు అసిస్టెంట్ కూడా నాకు ఫోన్ చేసి కోర్టు తీసుకుని ఇప్పటి వరకు 3 గంటలు అయితే న్యాయవాది న్యాయవాది అదే మన లాయర్ డ్రెస్ వేసుకొని ఆ నల్ల కోట్లు అది వేసుకొని పోతుంటే ఆయననే రామచంద్రరావు గారు అరెస్ట్ చేశారు. ఇది చూడండి తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తుంది. ఈ టైము ఈ కాలం అయిపోయింది, వినాశకాలే విపరీత బుద్ధి అంటారు, అది మీకు వర్తిస్తున్నది. ఇక పోయేటప్పుడు మనిషి మునిగేటోడు ఏదో దాన్ని ఒక డ్రౌనింగ్ మ్యాన్ హోల్స్ ఆట్ స్ట్రా అన్నట్టు ఏదో దాన్ని పట్టుకొని మీరు మునిగేటోడు తేలుతందుకు ప్రయత్నం చేస్తున్నారు.